వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్యాపిటల్ రీజియన్ లో ఏ ప్రాంతానికైనా సులభంగా చేరుకోవాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఏర్పడే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అమరావతి క్యాపిటల్ రీజియన్ లోకి ఎంటర్ అవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని ప్రపోజ్ చేశారు. ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరు విజయవాడ ప్రాంతాల మీదుగా ప్రయాణించే పలు నేషనల్ హైవేస్ ని క్రాస్ చేస్తూ వెళ్తుంది. దాని వల్ల ఆ నేషనల్ హైవేస్ లో ప్రయాణించే వాళ్ళు అమరావతి రీజియన్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోకి ఎంటర్ అయ్యి సులభంగా అమరావతి క్యాపిటల్ రీజియన్ లోకి వెళ్ళిపోవచ్చు. అమరావతి క్యాపిటల్ రీజియన్ లో ఉండే పలు రోడ్లు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. దాని వల్ల ఎక్కడ ఉన్నా కూడా సులభంగా ఆ అమరావతి రీజియన్ లో ఉండే రోడ్ల గుండా ప్రయాణించి ఇన్నర్ రింగ్ రోడ్ లోకి ఎంటర్ అయిపోయి అక్కడ నుండి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే ఆ ప్రాంతానికి ఆ హైవే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. అంటే చాలా సులభంగా మీరు అమరావతి క్యాపిటల్ రీజియన్ లోకి ఎంటర్ అయ్యి సులభంగా క్యాపిటల్ రీజియన్ లో నుండి బయటికి వెళ్లాలనే ఉద్దేశంతో అమరావతి క్యాపిటల్ రీజియన్ ని కేంద్రంగా చేసుకుని ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ని ప్రపోజ్ చేశారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ పొడవు 96 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని 8 లేన్ ప్లస్ 2 లేన్ సర్వీస్ రోడ్ గా నిర్మించాలనుకున్నారు. కేవలం సర్వీస్ రోడ్లే కాకుండా ఫుట్పాత్స్ కూడా ఉంటాయి. నడుచుకుంటా వెళ్లే వాళ్ళ కోసము సైకిల్ ట్రాక్స్ ఉంటాయి. మాస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్యారలల్ గా రైల్వే సిస్టమ్ ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది, లేదా బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, అంటే మనకి విజయవాడలో ఉంది కదా, మరి విశాఖపట్నంలో ఉంది కదా బీఆర్టీఎస్, అలాంటి వ్యవస్థలు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టూ ఉంటాయి. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కి ప్యారలల్ గా, సో ఆ మార్గంలో ఓన్లీ బస్సులే వెళ్తాయి. బస్సు ర్యాపిడ్ సిస్టమ్ ఉంటే, ఇక మాస్ ర్యాపిడ్ సిస్టమ్ ఉంటే అప్పుడు బస్సుల కోసమైనా వేయొచ్చు లేన్స్, లేదా రైళ్ల కోసమైనా వేయొచ్చు. అంటే కంప్లీట్లీ అవుటర్ రింగ్ రోడ్ కి ప్యారలల్ గా అనేది ఉంటుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ పలు నేషనల్ హైవేస్ ని క్రాస్ చేస్తూ వెళ్తుంది. కీర్తనకొండ దగ్గర నేషనల్ హైవే 65 ని క్రాస్ చేస్తుంది. చిన్నకాకాణి దగ్గర నేషనల్ హైవే 16 ని క్రాస్ చేస్తుంది. పెనమలూరు దగ్గర కూడా నేషనల్ హైవే 65 ని మరోసారి క్రాస్ చేస్తుంది. నిడమానూరు దగ్గర ఏమో ప్రెసెంట్ ఉన్న నేషనల్ హైవే 60 ని క్రాస్ చేస్తుంది. మనకి భవిష్యత్తులో విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రాబోతుంది కాబట్టి, సో అప్పుడు ఇటు వెళ్ళిపోతాయి వెహికల్స్ అన్ని. సో అప్పుడు మరి నెంబరింగ్ ఏమైనా మారుస్తారనుకుంటా, ఈ రోడ్డుకి నేషనల్ హైవే 16 అని ఇస్తారేమో. సో అప్పుడు ఇక్కడ నున్నా దగ్గర క్రాస్ చేస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇంకా ఇటు కొండపల్లి వైపు ఏమో నేషనల్ హైవే 13 ని క్రాస్ చేస్తుంది. సో ఇలా పలు నేషనల్ హైవేస్ ని క్రాస్ చేస్తూ వెళ్తుంది ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఆ నేషనల్ హైవేస్ లో గుండా ప్రయాణించి ఇన్నర్ రింగ్ రోడ్ లోకి ఎంటర్ అయిపోయి మీరు ఇటు విజయవాడ లేదా అమరావతి క్యాపిటల్ రీజియన్ లో ఏ ప్రాంతాల్లోకైనా వెళ్ళిపోవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్లే గ్రామాల విషయానికి వస్తే మనకి ఈ సిఆర్డిఏ వెబ్సైట్ లో ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నాయి ఏ ఊర్ల గుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుందో. ఇదిగోండి, ఇది సిఆర్టీఏ వెబ్సైట్ లో ఉన్న రిపోర్ట్ లో ఉన్న మ్యాప్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న లైనే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు. దీన్ని 2 ఫేజ్లుగా నిర్మించాలనుకున్నారు. ఫేజ్ 1 లో వచ్చేసి కేతన్కొండ, అంటే ఇక్కడ నేషనల్ హైవే 65 ని క్రాస్ చేస్తుంది కదా, ఈ కేతన్కొండ నుండి ఇంకా ఇటువైపు వచ్చేస్తే నేషనల్ హైవే 60 ని క్రాస్ చేస్తుంది. నున్నాకి దగ్గరలో ఎదురుపావులూరు. సో దీన్నంతా ఫేజ్ 1 గా నిర్మించాలనుకున్నారు. దీని పొడవు 68 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీన్ని ఫేజ్ 1 లో నిర్మించాలనుకున్నారు. ఫేజ్ 2 లో వచ్చేసి 28 కిలోమీటర్స్. ఇదేమో ఈ కేతనకొండ దగ్గర మొదలయ్యి ఈ వెదురుపావులూరు దగ్గర ఎండ్ అవుతుంది, గ్రీన్ కలర్ లో ఉంది. సో ఇదేమో 28 కిలోమీటర్స్ పొడవు. ఈ రోడ్ లో టన్నెల్స్ కూడా ఉంటాయనుకుంటా, ఎందుకంటే ఇక్కడ కొండపల్లి దగ్గర కొండలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ టన్నెల్స్ వస్తాయి. సో ఇలా 2 ఫేజుల్లో నిర్మించాలనుకున్నారు. ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ రోడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇవేమో ఇదేమో క్యారేజ్ వే, సో 6 లేన్ క్యారేజ్ వే ఉంటుంది. ఇక్కడేమో సర్వీస్ రోడ్స్, పెడిస్ట్రైన్స్ అంటే ఫుట్పాత్ మీద వెళ్లే పెడిస్ట్రైన్స్ కోసం ఫుట్పాత్ ఉంటుంది. ఇంకా అవసరమైతే వీటికి ఈ రోడ్డుకి ప్యారలల్ గా నేను చెప్పినట్టు బీఆర్టీఎస్, ఎంఆర్టీఎస్ అనేవి వస్తాయి.
ఇంకా ఎక్కడెక్కడ ఇంటర్చేంజెస్ ఉంటాయి అన్న వివరాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. కేతన్కొండ దగ్గర కవర్లీఫ్ ఇంటర్చేంజ్, వర్ధమాన్ దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్, సో ఇంకా ఆ వివరాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. చిన్న కాకాండ దగ్గర కవర్లీఫ్ ఇంటర్చేంజ్, అంటే ఈ ఇంటర్చేంజెస్ ఉన్న దగ్గర మనము ఇన్నర్ రింగ్ రోడ్ లోకి ఎంటర్ అవటము లేదా ఎగ్జిట్ అవటము చేయవచ్చు. ఇదిగోండి NH30 గొండపల్లి దగ్గర కవర్లీఫ్ ఇంటర్చేంజ్, పెనమలూరు దగ్గర నేషనల్ హైవే 65 లో ఇక్కడ చిన్న కాకాండ నేషనల్ హైవే 60, ఇంకా ఇవేమో అమరావతి క్యాపిటల్ రీజన్ లో ఉండే రోడ్స్, E3, E5, E7 ఇవన్నీ. సో వీటిని కనెక్ట్ చేస్తూ వెళ్తుంది కాబట్టి సో అక్కడ కూడా ఇంటర్చేంజెస్ వస్తాయి. సో కవర్లీఫ్ ఇంటర్చేంజ్ అంటే అప్పుడు ఇది చాలా పెద్ద ఇంటర్చేంజ్. సో ట్రంపెట్ అంటే కొంచెం చిన్న ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే ఈ కవర్లీఫ్ ఇంటర్చేంజ్ కి చాలా ఎక్కువ స్పేస్ కావాలి. సో మీకు చూపిస్తాను కవర్లీఫ్ ఇంటర్చేంజ్ అంటే ఎలా ఉంటుంది అని. సో ఇలా ఉంటుంది కవర్లీఫ్ ఇంటర్చేంజ్ అంటే. సో ఇలాంటి వాటికి చాలా ఎక్కువ స్పేస్ కావాలి, అంటే ఎక్కువ వెహికల్స్ ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉన్న చోట ఈ కవర్లీఫ్ ఇంటర్చేంజెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటే ఇది అంత పెద్దగా అయితే ఉండదు. సో ఇదిగోండి ఇది ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటే. సో వీటికి తక్కువ స్పేస్ సరిపోతుంది. సో అవసరాన్ని బట్టి కవర్లీఫ్ ఆర్ ట్రంపెట్ ఇంటర్చేంజెస్ ని నిర్మిస్తారు. ట్రక్ లైన్స్, బస్ బేస్, రెస్ట్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్లే గ్రామాల వివరాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో కంప్లీట్ గా లిస్ట్ అనేది ఉంది ఏ ఊర్ల గుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. సో ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది మనకి ఆ వివరాలన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మన మ్యాప్ లోకి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ చిన్న కాకాణి నుంచి మొదలు పెడితే ఇటు తాడికొండ, పెద్ద పరిమి, అంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్లే పొలాలన్నీ ఈ గ్రామాల పరిధిలో ఉన్నాయి. కార్లపూడి, వటమాను, ఎండ్రాయ్, వైకుంఠపురం, కేతనకొండ, జమ్మిమాచవరం, కొండపల్లి, కౌలూరు, నున్న, ఎదురుపావులూరు, నిడమానూరు, గంగూరు, పోరంకి, చోడవరం. సో ఈ చోడవరం దగ్గర ఇది కృష్ణానది మీదకి ఎంటర్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే దీనికి దగ్గరలో ఎగ్జాక్ట్ గా అక్కడే అని కాదు, నూటక్కి, పెద్దవడ్లపూడి, తుమ్మపూడి, చిన్న కాకాణి. సో ఇక్కడేమో వైకుంఠపురం, కేతన్కొండ దగ్గర కృష్ణానది పైన బ్రిడ్జ్ వస్తుంది. సో అంటే ఈ గ్రామాల మీదుగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. సో మనకి ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఇంక ఇటు విజయవాడ సైడ్ అయితే అది త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇంకా ఇటు గుంటూరు వైపు ఏమో కృష్ణా నది మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంకొంచెం సమయం పడుతుంది. ఇంకా మేబీ ఈ ఇయర్ ఎండ్ కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ ఇది అందుబాటులోకి వస్తుంది. విజయవాడ సైడ్ ఈస్ట్ బైపాస్ ని ప్రపోజ్ చేశారు, దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. మరి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు విజయవాడ ఈస్ట్ బైపాస్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం అంతగా ఉండదు. ఎందుకంటే వీటి అలైన్మెంట్ దాదాపుగా 60-70% సేమ్ ఉంటాయి, అంటే దాదాపుగా ఒకే అలైన్మెంట్ ఉంటుంది. సో అప్పుడు రెండు కన్స్ట్రక్షన్ చేయటం వల్ల ఉపయోగం అనేది ఉండదు. సో ఒక్క ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తే సరిపోతుంది. నేను అనుకోవటం అయితే ఆ విజయవాడ ఈస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్ లో మెర్జ్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. అప్పుడు సపరేట్ గా విజయవాడ ఈస్ట్ బైపాస్ నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్ లో భాగంగా ఇలా రోడ్ నిర్మిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను. మరి దాని గురించి అయితే ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు అన్న దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తుందా లేదా స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తుందా అన్నది అయితే తెలియదు. కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ఇతర పనులకు సంబంధించి వివరాలను చూడాలని అధికారులను ఆదేశించిందని అన్అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ మనకి అఫీషియల్ గా అయితే ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారన్న దానికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తే విజయవాడ ఈస్ట్ బైపాస్ అవసరం అనేది ఉండదు. కానీ ప్లాన్ ప్రకారం అయితే విజయవాడ ఈస్ట్ బైపాస్ సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో అప్పుడు మరి కంప్లీట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ ని సెంట్రల్ గవర్నమెంట్ నే కన్స్ట్రక్ట్ చేయమంటారా లేదా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ని కన్స్ట్రక్ట్ చేయమంటుందా అన్నది అయితే మనకి మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ వల్ల చాలా యూజ్ ఉంటుంది ఇటు అమరావతిలోకి వెళ్లే వాళ్ళకి, అమరావతి నుండి బయటికి వచ్చే వాళ్ళకి. అదే విధంగా ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అనేది అవుతుంది ఇన్నర్ రింగ్ రోడ్ వల్ల. ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల
ఇంసైడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకంటే ఇదే మెయిన్ క్యాపిటల్ రీజియన్ కాబట్టి ఇంకా దీని చుట్టుపక్కల బాగా డెవలప్ అవుతుంది. మరియు ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ కి మధ్యలో కూడా బాగా డెవలప్ అవుతుంది. సో ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ కూడా చూద్దాము. సో ఇది ఔటర్ రింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రూట్ మ్యాప్. సో ఈ మధ్యలో ఉన్న రీజియన్ కూడా డెవలప్ అవుతుంది. ఇవి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.